హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివికా తెలుగు లాగ్స్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, నేను ఆన్లైన్లో ఒక మొక్కను ఇష్టపడి కొనుక్కున్నాను. అయితే నాకు ఆ మొక్క రాలేదు. మరి ఎలాంటి మొక్క వచ్చినా మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్లో ఒక సైట్లో 129 రూపీస్కి స్వర్డ్ లిల్లీ చూశాను. 3 బల్బ్స్ ఉన్నాయి 129 రూపీస్కి. కొనే ముందు ఫస్ట్ రివ్యూస్ చూద్దామని చెప్పి రివ్యూస్ చూస్తే అందులో ఫ్యాబులస్, డిలైట్ఫుల్, బ్రిలియంట్, మైండ్ బ్లోయింగ్ పర్చేస్ కత్తి పదును తురుమని రాసింది. అప్పుడు ఇంకేముంది, ఇలాంటి ఫ్లవర్స్ మన బొకేస్లో తప్ప బయట ఎక్కడ చూడలే కదా, కొనేద్దాం అనిపించింది. వెంటనే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన 1 వీక్ ఎగ్జాక్ట్గా నాకు ఈ బల్బ్స్ అనేవి డెలివరీ అయినాయి. డెలివరీ అయిన సేమ్ డే నేను ఇవి భూమిలో పాతేసాను. నాటిన తర్వాత వితిన్ 1 డేలో ఒకటైతే మొలకొచ్చేసింది. అబ్బా భలే వచ్చింది అనుకున్నాను. సెకండ్ డే అంటే నాటిన 2వ రోజే మిగతా 3 బల్బులు కూడా వచ్చేసాయి అనమాట మొలకలు. అబ్బా భలే వచ్చేసి అద్భుతం అని ఫీల్ అయ్యాను. వెంటనే ఎక్కడైతే బుక్ చేశానో ఆ సైట్లోకి వెళ్ళాను, 4 రేటింగ్ ఇచ్చాను, ఒక రివ్యూ అయితే రాశాను. నాకు 3 లైవ్ బల్బ్స్ రిసీవ్ చేసుకున్నాను. 2 డేస్లో మొలకలు వచ్చేసినాయి. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. ధన్యవాదాలు, మంచి ప్రోడక్ట్కైనా ఒక రివ్యూ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 4 మంత్స్ వెయిట్ చేశాను. 4 మంత్స్ తర్వాత మొక్క అనేది ఇలా తయారయ్యింది. నేను ఫస్ట్ చూస్తే యాక్చువల్లీ 3 బల్బులు నేను నాటాను, కాకపోతే ఒక 6 వరకు బల్బ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే లోపల ఒక బల్బ్ నుంచి ఇంకొక చిన్న చిన్న బల్బ్ జనరేట్ అయిపోయి చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి, మనం 3 పాతే 6 బల్బ్స్ వచ్చినాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సడన్గా అనిపించింది రివ్యూస్లో చూసినప్పుడు కొంచెం పెద్దగా ఎదిగి పైన పువ్వులు పూస్తున్నట్టు అనిపించింది. ఈ చెట్లు చూస్తే 4 మంత్స్ తర్వాత కూడా ఎందుకు పువ్వులు పూయట్లని చెప్పి రివ్యూస్లోకి వెళ్ళి చెక్ చేశాను. అక్కడ ఆకులు చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి. మొక్కలు కూడా పొడుగ్గా ఎదిగి పైన పువ్వులు పూసాయి. సో అక్కడ ఆకుల్ని ఇక్కడ ఆకుల్ని కంపేర్ చేద్దాం అనుకున్నాను. కంపేర్ చేస్తే అక్కడ రివ్యూస్లో ఉన్న ఆకులు కానీ మొక్కలు కానీ నా దగ్గర ఉన్న మొక్కకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. వెంటనే ఇమీడియట్గా జై గూగుల్ తల్లి అన్నాను. గూగుల్ లెన్స్లో చెక్ చేస్తే గూగుల్ తల్లి జరిగింది బయటపెట్టింది. నేను బుక్ చేసిన స్వర్ లిల్లీ అయితే నాకు వచ్చింది గ్రాస్ లిల్లీ అని బట్టబయలు చేసేసింది. నేను బుక్ చేసుకుంది ఇదైతే నాకు వచ్చిందేమో గ్రాస్ లిల్లీ. మీలో ఎప్పుడైనా సరే ఎవరైనా స్వర్ లిల్లీ బుక్ చేసుకుంటే ఇలా రౌండ్గా ఉల్లిపాయలు ఉంటాయి కదా, అట్లాంటి బల్బ్స్ వస్తాయి, చెక్ చేసుకోండి. అలా రాకపోతే మీకు వచ్చిన బల్బ్స్ అనేవి రాంగ్ బల్బ్స్ అని అర్థం. అలా కాకుండా చిన్న చిన్నగా బక్కగా సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అట్లాంటి ఉల్లిపాయలు వస్తే అవి గ్రాస్ లిల్లీ అని అర్థం. ఇంతటితో డిజపాయింట్ అయిపోయి ఆగిపోలేం కదా. వెంటనే మళ్ళీ సైట్కి వెళ్ళాను. 4 ఇచ్చిన రేటింగ్ని 1 చేసేసాను, రివ్యూ మార్చాను. నాకు 4 లైవ్ బల్బ్స్ అయితే వచ్చినాయి కానీ అవి స్వర్డ్ లిల్లీ మాత్రం కాదు, జస్ట్ గ్రాస్ లిల్లీ బల్బ్స్ వచ్చినాయని చెప్పి రివ్యూ అయితే రాశాను. మిగతా చాలామంది అయితే రివ్యూస్లో ఫ్యాబులస్, గ్రేట్ అని చెప్పి రాశారు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్గా ఏవి ఆర్డర్ చేసుకున్నారో అవే వచ్చినాయి. బట్ నాకు అలా రాలేదు కాబట్టి నేను వెంటనే రివ్యూ చేంజ్ చేసి రేటింగ్ చేంజ్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, అసలు నేను 129 రూపాయలకి 3 బల్బులు నాటితే నేను కొన్నది కాకుండా వేరే ఏదో పిచ్చి మొక్కలు వచ్చినాయని డిసప్పాయింట్లు ఉంటే హైలైట్ ఈ సైట్ అతను ఇంతకుముందు 129 రూపాయలకి 3 బల్బులు ఇస్తే దాని ప్రైస్ అనేది డ్రాప్ చేసి 75 రూపాయలకి 5 బల్బ్స్ ఇస్తా అని చెప్పి ప్రైస్ డ్రాప్ చేసి మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. ఇక్కడ డబ్బులు వేస్ట్ అయినాయి అన్నది డిసప్పాయింట్ కాదు, కానీ నేను ఏ మొక్క అయితే అనుకున్నానో ఆ మొక్క రాలేదని డిసప్పాయింట్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.